ఈరోజు మన 29వ డివిజన్లో మూడవసారి మనం రావడం మూడవసారి ఈ నాలుగు నెలల్లో ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ ప్రాంతం ముఖ్యంగా మధ్య తరగతి పేదవాళ్ళు ఎక్కువ నివసించే ప్రాంతం ఇక్కడ అవసరాలు చాలా ఉంటాయి గతంలో లేవుకు లేచినోళ్ళు రోడ్ లేకుండా డ్రైన్లు దోవకుండా అమ్ముకొని పోయిన పరిస్థితి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న మాట వాస్తవమో కాదో మీరే తెలియజేయాలి ముఖ్యంగా మహిళల పేరుతో ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా వాళ్ళ అకౌంట్లోకి రావడం ఎందువల్లనంటే మహిళలకు అకౌంట్లోకి వస్తే ఆ డబ్బు వినియోగపడుతుంది అదే పురుషుల అకౌంట్లోకి వస్తే కొంత దారి పడే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రతి కార్యక్రమానికి కూడా మహిళల్నే ముందు పెట్టడం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం గతంలో తెలుగుదేశం పాలనలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించాలి ఈరోజు వచ్చే కార్యక్రమాల్లో 10% కూడా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు రాలేదు చెప్పిన మాట ప్రకారం ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయడమే కాకుండా ఇంకా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ముక్కాలు భాగం కోతబడద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం నమ్మకంగా మనకు ఇచ్చేవాళ్ళని గుర్తించాలి కానీ దొంగ మాటలు చెప్పేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ దగ్గర దగ్గర ఈ డివిజన్లో ఇప్పటికే 50 లక్షల రూపాయలతో రోడ్లు 58 లక్షల రూపాయలతో డ్రైన్లు వేసుకోవడం జరిగింది ఈరోజు 60 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం వివిధ రోడ్లు ఇంకా రాబోయే 2-3 నెలల్లో మరో 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి క్షేమం మీ అందరి అభివృద్ధి మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అంది వాటి వల్ల మీ కుటుంబాలు బాగుపడాలని రాబోయే రోజుల్లో ముందుకు రావాలని మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని పైకొచ్చి మంచి ఎందుకంటే ఏ కుటుంబంలో చదువుకొని పిల్లలు పైకి వస్తారో ఆ కుటుంబం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతుంది బాగుపడుతుంది ఇదంతా కూడా మీరు మీ పిల్లలకి వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా అందరూ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి అనేక అవకాశాలు ఉన్నాయి స్కూల్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చాలా చక్కగా ఉన్నాయి పిల్లలకి మంచి ఆహారం పెడుతూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళకి డ్రెస్సులు బుక్కులు అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం సప్లై చేయడం కూడా మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి నన్ను తద్వారా ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో అభివృద్ధి అరాచకత్వం లేకుండా అభివృద్ధి మీదనే కేంద్రీకరించి ప్రశాంత వాతావరణంలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం జాగ్రత్త